ఉత్తరాఖండ్ ఉదంతం గుర్తుంది కదా, రోజుల తరబడి అక్కడ కూలీలు చిక్కుకుపోవడం, ఎన్ని మిషన్స్తో పెట్టినా సాధ్యం కాకపోవడం, లక్షలు కాదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా వాళ్ళకి బ్రతుకుతారన్న గ్యారంటీ లేని టైంలో ఎవరైతే ప్రత్యేకంగా ఉత్తరాఖండ్ ప్రాంతంలో అనుభవం ఉన్నటువంటి కొంతమంది తీసుకొచ్చి చిన్నపాటి గొయ్య తవ్వించి అందులో నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చినటువంటి ఉదంతం. దాంట్లో ఆ రోజున మాకు ఏ డబ్బులు అక్కర్లేదు, వాళ్ళు బ్రతికామన్నటువంటి ఆ తృప్తి చూస్తే మాకు సంతోషం వేసింది అని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే వాళ్ళకి ఆ సంస్థ, ఏదైతే కాంట్రాక్ట్ తీసుకొచ్చినటువంటి సంస్థ, తలా 50,000 ఇస్తే దాన్ని తిరస్కరించడం అన్నది కట్టివిష్టు. పెద్ద పెద్ద యంత్రాలు సైతం మొరాయించిన సమయంలో తమ ప్రాణాలు ఫణంగా పెట్టి కార్మికులను కాపాడితే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున చెక్కులు ఇవ్వడం మీద ర్యాట్ హోల్ మైనర్లు మండిపడుతున్నారు. ఈ చెక్కుల్ని నగదుగా మార్చుకోరాదని వాళ్ళంతా నిర్ణయించుకున్నారు. చార్ధాం పనుల్లో భాగంగా సొరంగంలో రహదారి నిర్మిస్తుండగా నవంబర్ 12 అది పాక్షికంగా కుప్పగూలు 41 మంది చిక్కుపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళని ప్రాణాలతో బయటకు తీయడానికి 17 రోజులు పట్టింది. చిట్ట చివరికి 15 మీటర్లను తవ్వడంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు ఇట్లాంటి పనుల్లో నైపుణ్యం ఉన్న 12 మంది ర్యాట్ హోల్ మైనర్లను రప్పించారు. వాళ్ళు సొరంగంలోకి వెళ్ళి చిన్న చిన్న యంత్రాలతో పని పూర్తి చేశాక గొట్టపు మార్గం ద్వారా 41 మంది కార్మికులు వెలుపలికి వచ్చారు. తాము చేసిన పనికి తక్కువ మొత్తాన్ని ఇవ్వడం ఏమాత్రం సబగలేదని బృందానికి నాయకత్వం వహించిన వకీల్ హసన్ తాజాగా వెల్లడించాడు. గురువారం చెక్కులు ఇచ్చిన రోజే తమ అసంతృప్తిని ముఖ్యమంత్రికి తెలిపామని, 2 రోజుల్లో ప్రకటన చేస్తామని ఇచ్చిన హామీని అధికారులు నిలబెట్టుకోకపోతే వాటిని వాపసిస్తామని చెప్పుకొచ్చారు.